అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈరోజు విషయం తులసి మరియు అల్లంతో చేసిన టీ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మేము అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీరు పొందడానికి కింది కనిపిస్తున్న బెల్ బటన్ను నొక్కండి. ఇమ్యూన్ శక్తి ఎక్కువగా ఉంటే అప్పుడు ఏ సమస్య మన దరికి రాదు. దీనికి అల్లం మరియు తులసి వేసిన టీ ఉత్తమం. మూలికలతో ఉత్తమమైనది మరియు ప్రతిరోజు మనం వంటలలో ఉపయోగించే అల్లం మన ఆరోగ్యానికి ఎంతో లాభకాయం. ఇందులో ఉన్న అనేక ఔషధ గుణాలు మనల్ని అనారోగ్యం నింకా కాపాడుతుంది. చిన్న చిన్న వాటితో వచ్చే జలుబు, తుమ్ము, జ్వరం లాంటి వాటికి అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. మనం ప్రతిరోజు ప్రతిరోధక శక్తిని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలను ఇంకా నీళ్లను సేవించాల్సి వస్తుంది. ఈ వీడియోలో మేము మీకు అల్లం ఒక్కటి గురించి చెప్తాము. విషయానికి వస్తే అల్లం ఇంకా తులసి చాలా ఆరోగ్యకరం. ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇమ్యూన్ శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. పురాతన కాలంలో మన పెద్దలు ఈ రెండిటిని ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చారంట. నల్ల మిరియాలు, సోంపు, దాల్చిన పొడి వీటిని కూడా చేర్చినట్లయితే మరింత ఎక్కువ ఆరోగ్య అంశాలు లభిస్తాయి. ఓంకాల్ లేదా డ్రై ఆరిగానోని వాడితే మరింత శక్తి వస్తుంది. ఇప్పుడు అల్లం తులసి టీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ అల్లం, 4 నల్ల మిరియాలు, 5 నుండి 15 తులసి ఆకులు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ దాల్చిన పౌడర్, చిటికెడు ఓంకాల్. ఇప్పుడు చేసే విధానం: 2 కప్స్ నీళ్లకు అన్ని పదార్థాలను వేసి 2 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత తాగండి. అల్లం తులసి మూలికల టీ తాగితే ప్రతిరోధక శక్తి పెంచడమే కాకుండా మీ రుచికి కొంచెం తేనె వేసి తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య శాస్త్రాలు చెప్పిందేంటంటే ఈ మూలికల టీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచుతుందంట. వానాకాలంలో తాగితే దీని పరిణామం ఎక్కువగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.